ఏపీలో మద్యం విధానంపై మాట్లాడే హక్కు మాజీ సీఎం జగన్కు లేదని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. జగన్ ధనదాహంతో ఏపీని నాశనం చేశారని విమర్శించారు. మద్యం ఇసుకలో దోపిడీ అంటూ జగన్ ఇప్పుడు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కూటమి ప్రభుత్వంలో పారదర్శకంగా జరిగిన మద్యం విధానంపై విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో కల్తీ మద్యం తాగి ప్రజలు అనారోగ్యం బారిన పడ్డారన్నారు. అక్రమాలకు అడ్డు రావద్దనే ఎక్సైజ్ శాఖను జగన్ నిర్వీర్యం చేశారని మండిపడ్డారు కొల్లు రవీంద్ర. ఇకున్న చేయటం కానీ జరిగితే ఆన్లైన్ కూడా పెట్టాం, ఆన్లైన్లో కూడా వచ్చి అప్లికేషన్స్ వేసుకున్నారు. దాదాపు 90,000 దగ్గర దగ్గర అప్లికేషన్స్ వచ్చినాయంటే ఎంత పారదర్శకంగా చేసామనే దానికోసం ఇదే ఒక నిదర్శనం. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చాలా పారదర్శకంగా ఈ కార్యక్రమాన్ని ఈ రాష్ట్రంలో, ఎందుకంటే ఇది తప్పదు, ఈ విధానం, ఈ మద్యం విధానం అమలు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. దాన్ని ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా చేయాలనే ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమాన్ని కూడా చేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఈ రకంగా ప్రభుత్వం మీద సంబంధం లేనటువంటి విషయాల మీద మీరు ఒక ఉద్దేశపూర్వకంగా విమర్శించాలని ప్రయత్నం చేసే మటుకి దేవ పరిణామాలు ఉంటాయని కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తూ, ఇవాళ మీ నాయకులు మీరు చేసినటువంటి దోపిడీ వల్ల ప్రజలు అన్ని రకాలుగా నష్టపోతే ఇప్పుడు మీరు మాట్లాడుతూ ఉన్నారు, సిగ్గుండాల. మీ ధనదాహానికి మద్యం విధానాన్ని మొత్తం కూడా వ్యవస్థనే భ్రష్టు పట్టించారా. ఇవాళ ఒక చాలా పారదర్శకంగా మీ కార్యక్రమం చేస్తూ ఉంటే